గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి. ఈరోజు నేను మీకు ఇండియన్ నేవీ ఎంఆర్ ఎగ్జామ్స్ 19 నుంచి 21 సెప్టెంబర్ వరకు జరిగిన ఆల్ షిఫ్ట్ పేపర్స్ డిస్కస్ చేయబోతున్నాను. లెట్ అస్ సీ ఏమేమి వచ్చాయి మనకనేది. ఈ సాంతర అనేది ఫాస్ట్ చేస్తారనమాట, రిలీజియస్ ఆఫ్ రిచువల్ ఒక యాక్ట్ అనమాట, జైనిజం వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు చనిపోయేంత వరకు అది ఫాస్టింగ్లోనే ఉంటారనమాట. సెరీనా విలియమ్స్ అనేది టెన్నిస్ ఆట ఆడుతుంది. తను సెరీనా సిస్టర్, సెరీనా విలియమ్ వీనస్ విలియమ్ విలియమ్ సిస్టర్స్ అంటారు అమెరికా నుంచి. ద అనిమల్ విచ్ హ్యావ్ నో టీత్ అంటే అలిగేటర్కి అక్కడ ఇచ్చిన విధంగా పళ్ళు ఉండవు అనమాట. పాంగోలిన్ అండ్ యాంట్ ఈటర్స్ కూడా ఇంకొకటి ఎగ్జాంపుల్ అనమాట. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే కాబూల్. దాని కరెన్సీ ఏంటంటే ఆఫ్ఘాన్ ఆఫ్ఘనీ అనమాట. ద మోస్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ విజిబుల్ అంటే మనకి కంటికి కనపడే నక్షత్రం ఏంటి అంటే ఆండ్రోమేదా గెలాక్సీ. అది మనకి కరెక్ట్ కంటికి కనపడుతుంది అనమాట. దాని M31 అంటారు. శ్రీనగర్ జీలం నది రివర్ పైన ఉందన్నమాట. ఆటము స్ప్రింగ్ అని రెండు ఉంటాయి. ఆటం ఏ నార్థన్ హెమిస్పీన్లో ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వస్తుందన్నమాట. సలీం అలీ అనే అతన్ని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు, పక్షులకు సంబంధించి. ఆర్నిథాలజిస్ట్ అంటే ఎవరైతే స్టడీ చేస్తారో అతను ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఆర్డీఎక్స్ ఫుల్ ఫామ్ అడిగారు, రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ రాయల్ డెమోలిషన్ ఎక్స్ప్లోజివ్ అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఏంట్రా అంటే డాప్టర్. గ్రీన్ పార్క్ స్టేడియం క్రికెట్ స్టేడియం కాన్పూర్లో ఉంది. మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్. మహేంద్రగఢ్ ఏ నది పైన ఉందంటే సింధు నది పైన. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 15 మార్చ్ 1950. ఫేమస్ బుక్ వి ద పీపుల్ ఎవరు రాశారంటే నిర్భయ్ పల్కీవాలా అనేవాడు రాశాడు. నేషనల్ ఫ్లాగ్ విత్ సైజ్ ఎంత అంటే లెంగ్త్ టు బ్రెడ్త్ వైజ్ 3:2 అనమాట. ఎల్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి 3:2 అనేది విడ్త్ అనమాట. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. దాని తర్వాత తను ప్రెసిడెంట్ అయ్యాడనమాట. బయోగ్యాస్ లోపల ఆక్సిజన్ అనేది ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఉండేది ఏంటంటే మీథేన్ ఉంటుంది అనమాట. కోల్డ్ డెజర్ట్ ఆఫ్ ఇండియా దేని అంటారంటే లదాఖ్ అని అంటారనమాట. ఇండియన్ నేషనల్ ట్రీ ఏంట్రా అంటే బనియాన్ ట్రీ. ఈవీఎం అబ్రివేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటారనమాట. వాసిం అక్రమ్ పాకిస్తాన్ బౌలరు, క్యాప్టెన్ కూడా ఉండేవాడు అప్పుడు. తను క్రికెట్ ఆడేవాడు అనమాట. సో ఇతను కామెంటేటర్ కూడా అయ్యాడనమాట. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎప్పుడు స్థాపించారంటే 1969 బెంగళూరులో ఉందన్నమాట. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ యూనిట్ ఏంటంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ, దట్ ఈస్ క్యాండిల్లా అంటారనమాట. డ్యూస్ వర్డ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే టెన్నిస్ నుంచి. హిందూ స్వరాజ్ ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ. తన్నే జాతిపిత కూడా అన్నారు. జాతిపిత మాదర్ ఆఫ్ నేషన్ అని మన చంద్రబోస్ అని చెప్పాడనమాట. గౌతమ్ బుద్ధ ఎక్కడ ఎన్లైటెడ్ అంటే అతను జ్ఞానోదయం ఎక్కడ లేదంటే బోధగయాలో అనమాట. మహమ్మద్ రిలీజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మక్కా సౌదీ నుంచి వచ్చింది. శోభా నారాయణ అనే ఆమె ఒక ఆథరు, జర్నలిస్ట్ అనమాట. సో మనకి హీట్ ఎనర్జీ దీనికి అసోసియేట్ విత్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ద లాంగ్వేజ్ మణిపురి మెటెలన్ అనేది ఎక్కడ వాడతారంటే మణిపూర్లో వాడతారనమాట. నేచురల్ గ్యాస్ బయోగ్యాస్లో ఏముంటుందంటే మీథేన్. ఆల్రెడీ డిస్కస్ చేశాను, మీథేన్ అనేది ఉంటుంది. ఎల్పిజి సిలిండర్లో మాత్రం బ్యూటేన్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్ అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఇటలీ అనేది ఇటలీ జాయిన్ అయింది రష్యాకి 1915 ఒక సంవత్సరం తర్వాత. మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. కామాఖ్య గుడి కూడా అస్సాంలోనే ఉందన్నమాట. డబుల్ ఫాల్ట్ దేనికి సంబంధించిందంటే వర్డ్ టెన్నిస్ అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఎవరంటే జార్జ్ వాషింగ్టన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వాళ్ళ నాన్నగారు. అందుకే ఇతని పేరు మీద వాషింగ్టన్ డీసీ కూడా వచ్చిందనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఓట్ చేయడానికి ఎంత అంటే 18 ఏళ్ళు ఉండాలి. ఆడవాళ్ళకి పనులు చేసుకోవడానికి 18 ఏళ్ళు, మగవాళ్ళకి 21 అనమాట. జిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అంటారనమాట. రథయాత్ర శర్బన్ పూర్ణిమ ఎక్కడ కోనార్క్లో ఎక్కడ జరుపుకుంటారంటే ఒరిస్సాలో, దట్ ఈస్ ఇన్ కోనార్క్. పూరి జగన్నాథ్ దాన్ని, పూరి జగన్నాథే విష్ణువుని అనమాట. అవార్డ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ ఎవరికి ఇస్తారంటే స్పోర్ట్స్లో బాగా ఆడిన వాళ్ళు అర్జున అవార్డు ఇస్తారు. గురువులకు అయితే ద్రోణాచార్య అవార్డు ఇస్తారు అనమాట. ఏది అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూగా రీసెంట్గా చెప్పడం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయింది అనమాట. సౌండ్ స్పీడ్ రూమ్ టెంపరేచర్లో 330 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. దీంట్లో ఏది ఆడ్ వన్ అంటే క్రికెట్ బుల్లీ కాదు, మిగతావన్నీ చెస్ మాస్టరు, బాక్సింగ్ పంచ్, టెన్నిస్, డ్యూస్ అనేది వాటికి సంబంధించిన అర్థాలే, వర్డ్సే. ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ ఇప్పుడు జరిగింది 1939 నుంచి 42 మధ్యలో జరిగింది. బ్రిటిష్ ఆఫ్ఘన్ రూలర్స్ మధ్యలో జరిగింది. ఏఎఫ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారనమాట. కాశీ అనేది ఎక్కడ మాట్లాడతారంటే ఆ భాష మేఘాలయాలో. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఛాంపియన్స్ అంటే క్రికెట్ అనమాట, ఛాంపియన్ అంటే హాకీ అనమాట. మనం జన గుర్తుపెట్టుకోదగిన విషయం అనమాట. హాటెస్ట్ ప్లానెట్ ఏంటరా అంటే వీనస్. ఓల్డెస్ట్ రిలీజన్ ఏంటంటే ఇరాను, పార్సీ. ఇరాన్ ఏంటంటే పార్సీ రిలీజన్ అనమాట. బుద్ధ ఎన్లైటన్ అంటే బోధగా ఆల్రెడీ చెప్పాను. స్మాలెస్ట్ బర్డ్ అది చిన్న బర్డ్, వెనకలు కూడా ఫ్లై చేస్తుంది అనమాట.
హమ్మింగ్ బర్డ్ అంటారు. ఫస్ట్ అటమ్ బాంబ్ ఎక్కడ డ్రాప్ చేశారంటే 6th August 1945, దాని తర్వాత హీరోషిమా, తర్వాత నాగసాకిలో జరిగింది 9th August 1945. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనమాట. గోవింద్ చడ్డా దీనికి సంబంధించిన అంటే ఫిల్మ్ అనమాట. అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఏంటంటే డైమండ్ అండ్ గ్రాఫైట్. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఇండియా నేవీ ఎవరు అంటే రామ్ దాస్ కటారి అనమాట. చావ్ డాన్స్ ఎక్కడ చేస్తారు అంటే ఒడిశాలో చేస్తారనమాట. డాన్సింగల్ స్టాచ్యూ అనేది ఒకటి సింధు టైంలో దొరికింది అనమాట. ఆ స్టాచ్యూ దేంతో తయారు చేశారంటే బ్రాంజ్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇంచెస్ అంటే ఎన్ని ఉంటాయంటే 864 ఉంటాయన్నమాట. గగన్ శక్తి దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఛాంపియన్ ట్రోఫీ అని చెప్పానా, దట్ ఈస్ ఛాంపియన్స్ ఈజ్ క్రికెట్ అండ్ ఛాంపియన్ ఈజ్ హాకీ. జిఏ ఫుల్ ఫన్ గ్రాఫిక్స్ ఇంటర్ఫేస్ ఫార్మాట్ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ మన ప్రెసిడెంట్ అనేవాడు ముందు నుంచి ఒక్కసారి మాత్రమే చేయడం జరిగింది. స్పీడ్ అనేది సౌండ్ 330 మీటర్ పర్ సెకండ్. ఓల్డెస్ట్ రిలీజన్ ఆఫ్ ఇరాన్ జొరాస్ట్రియన్ అనేది అనమాట. ద ఆడ్ వన్ అమాంగ్ ద ఫిష్ అండ్ ఫ్రాగ్ పీజన్ అంటే పీజన్ అనేది బయట గురుతుంది, మిగతా నీళ్ళలో ఉంటాయి. నేషనల్ రివర్ మనది ఏంటంటే గంగాని సాక్రెడ్ రివర్ నేషనల్ రివర్కు నామినేట్ చేయడం జరిగింది అనమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఏంట్రా అంటే కెలరీ. ఫోర్స్ డైమెన్షన్ అంటే MLT − 1. F=10 అన్నప్పుడు, M=5 అన్నప్పుడు, F=MA అయినప్పుడు, A=2 అనేది వస్తుంది అనమాట. ఎక్స్ అటామిక్ నెంబర్ అయితే, వై మాస్ నెంబర్ అయితే, ప్రోటాన్ ఎలక్ట్రాన్ అన్ని అటామిక్ నెంబర్ ఉంటే అన్ని ప్రోటాన్ ఎలక్ట్రానే ఉంటుంది, అన్ని ఎక్స్ ఓన్లీ అని ఆన్సర్ ఇస్తాను. క్యాడీ అనే వాడు ఏంటంటే గోల్ఫ్ ఆడేటప్పుడు ఒకటి హెల్ప్ చేస్తాడు అనమాట, బ్యాగ్ తీసుకొస్తుంటాడు, తన్ని క్యాడీ అంటారు. డెప్త్ ఆఫ్ ద సీ ఈజ్ మెజర్డ్ దేంట్లో అంటే లోత్ అనేది ఫ్యాథమ్లో మెజర్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ వేరే అంటే ఫ్యాథోమీటర్ అంటారు. మిల్కా సింగ్ అనేవాడు రన్నర్ అనమాట. 400 మీటర్ గోల్డ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో 1958లో తను గెలుచుకోవడం జరిగింది. ఫుల్ ఫామ్ ఎంపిక్ ఏంటంటే మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అంటారు అనమాట. డ్రిల్ అనే ఎక్సర్సైజు యుఎస్ఏను సౌత్ కొరియా ఇద్దరు కలుసుకొని చేశారనమాట. ఆ డ్రిల్ ఆ ఎక్సర్సైజ్ పేరు డ్రిల్ అనమాట. ఇండియన్ హోమ్ రూల్ బుక్ ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ అనమాట. ఫస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరు అంటే ఫాతిమా బీబీ ఆడవాళ్ళలో అనమాట. సినమన్ అనేది చెట్టు యొక్క తుప్పు అనమాట. మనం చెక్క లవంగాలు ఎలా ఉంటే చెక్క అనేది బార్క్ ఆఫ్ ద ట్రీ నుంచి తీసుకుంటారనమాట. నైటింగేల్ గరుడ్ ఇస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ దేనికి సంబంధించిందంటే ఇరాన్ నేషనల్ బర్డ్ అనమాట. చందా కొచ్చర్ ఐసీఐసీఐ ఫార్మర్ MD అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సుభాష్ చంద్రబోస్ స్లోగాన్ ఇచ్చాడు, ఢిల్లీ చలో జై హింద్ అని రెండు స్లోగాన్స్ ఇచ్చాడు. అమృతా పాటిల్ దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంటలిస్ట్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పర్సన్ అనమాట. రోహిత్ శెట్టి ఏదైనా ఒక డైరెక్టర్ అనమాట, గోల్మాల్ అనే మూవీని తీశాడనమాట. నేమ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఏంట్రా అంటే మనము ఉండేది ఆండ్రోమెడా అంటారనమాట, గెలాక్సీ. టైగర్ సైంటిఫిక్ నేమ్ ఏంట్రా అంటే పాంథరియా టైగ్రెస్ అనమాట. ట్రోఫీ ఈజ్ నాట్ కన్సర్న్ టు క్రికెట్ అంటే డేవిస్ కప్ అనేది క్రికెట్కి సంబంధించింది కాదు. శ్రీలంక క్యాపిటల్ ఏంట్రా అంటే కొలంబో, దాన్నే ఇప్పుడు శ్రీ జయవర్ధనేపుర కొట్టే అంటారనమాట. ఫుల్ ఫామ్ ఆఫ్ FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రోమ్ సిటీ దగ్గర ఉండే నది పేరు ఏంట్రా అంటే టైబర్ రివర్ అంటారనమాట. వాల్యూ ఆఫ్ 0 డిగ్రీ ఇన్ కెల్విన్ స్కేల్ అంటే -273.15 అనేది నెగిటివ్లో ఉందన్నమాట. ఫస్ట్ గంగాసాగర్ మేళా ఎక్కడ స్టార్ట్ చేయిందంటే వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన కుంభమేళ ఏ విధంగా ఉందో అదేవిధంగా గంగాసాగర్ మేళా కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. లౌడ్నెస్ సౌండ్ లౌడ్నెస్ ఏ విధంగా మెజర్ చేస్తారంటే ఆంప్లిట్యూడ్ అనమాట. డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ ఎలా చేస్తారంటే జేమ్స్ చాడ్విక్ అనమాట. స్పోర్ట్స్ పర్సన్ ఈజ్ నిక్ నేమ్ డెనిస్ ద మినాన్స్ అని ఎవరిని అంటారంటే పిటి సాంప్రాస్ని అంటారు. ద బిగ్గెస్ట్ మ్యామల్ ఏంటారు అంటే బ్లూ వేల్ అనమాట. క్యాడీ అనేవాడు ఆల్రెడీ చెప్పాను, బ్యాగ్ క్యారీ చేస్తాడు. బోట్ రేస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే కేరళలో. నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే నరేంద్ర మోడీ అనమాట. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2017 ఎవరు గెలుచుకున్నారంటే సైనా నెహ్వాల్ అనమాట. గవర్నర్ ఆఫ్ త్రిపుర ఎవరు అంటే రమేష్ బయాస్ అనమాట. చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ బర్డ్ ఆఫ్ మయన్మార్ ఏంట్రా అంటే పీకాక్ అనమాట. నేషనల్ గేమ్ ఆఫ్ శ్రీలంక ఏంటంటే వాలీబాల్ అనమాట. వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1924. హామ్లెట్ కప్ దేనికి సంబంధించిందంటే టెన్నిస్కి. ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 1 మే అనమాట. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏంట్రా అంటే ధర్మశాల. షిమ్లా అనేది ఫస్ట్ అనమాట. క్విట్ ఇండియా ఎవరు స్టార్ట్ చేశారంటే మహాత్మా గాంధీ 1942లో స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అనేవాడు 25వ వాడు అనమాట. NDRF అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు అనమాట. ద ఎయిర్ ప్రెషర్ అనేది మానోమీటర్ త్రూ ప్రెజర్ మెజర్ చేస్తారనమాట. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ఎవరు అంటే ప్రకాష్ జావేద్కర్ అనమాట. కండరియా మహాదేవ్ మందిర్ ఏంద్ర అంటే మధ్యప్రదేశ్. ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ కర్డ్ అంటే లాక్టిక్ యాసిడ్ అనమాట. అటామిక్ థియరీ వాజ్ ఫౌండ్ బై జాన్ డెల్టన్ అనేవాడు కనుకున్నాడు అనమాట. ద ఇమేజ్ ఫౌండ్ బై ద స్క్రీన్ అండ్ ద సీన్ దట్ ఈస్ రియల్ ఇమేజ్ అనమాట. హర్షచరితం ఎవరు రాశారంటే బాణభట్ట అనమాట. MBA ఫుల్ ఫామ్ ఏంటంటే ద ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటారు. ప్రజెంట్ ఇండియన్ నేవల్ చీఫ్ ఎవరంటే అడ్మిరల్ కరణ్బీర్ సింగ్. కొలంబియా క్యాపిటల్ బొగోటా అనమాట. కామన్వెల్త్ గేమ్స్ 2022 ఎక్కడ జరుగుతుందంటే బ్రింగమ్, దట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. డ్యామ్ చీనాబ్ రివర్ పైన ఉండే డ్యామ్ ఏంటంటే బగ్లిహార్ డ్యామ్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా అంటారు దాన్ని.
హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఫాదర్ అండ్ ఫౌండర్ ఆఫ్ జియోమెట్రీ అంటే యూక్లిడ్ అనమాట. బిస్మిల్లా ఖాన్ సహనా వాయిస్తాడనమాట మేళము. సింబెక్స్ 2019 నావల్ ఎక్సైజ్ కోల్కత్తా అండ్ శక్తి అనే షిప్పులు రెండు పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అస్సాం క్యాపిటల్ సిటీ ఏంటంటే డిస్పూర్. క్యాపిటల్ ఆఫ్ సూడాన్ ఏంట్రా అంటే ఖార్టూము. 1964లో వేద సమాజ్ అనేవాది కేశవ్ చంద్ర సేన్ అనేవాడు స్టార్ట్ చేయడం జరిగింది. సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్ అనమాట. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. సార్ థామస్ రో అనేవాడు ఇండియాకి చంద్రగుప్త 2 టైంలో వచ్చాడు. జిప్ ఫుల్ ఫామ్ ఏంటంటే జీరో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ విచ్ స్టేట్ అపాయింటెడ్ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి టీ గార్డెన్లో పని ఇచ్చింది అస్సాం గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటర్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హీట్ ఎనర్జీ ఏంటర్ అంటే జౌల్ పర్ కెల్విన్ అనమాట. నెక్స్ట్ ఎయిట్ పూరి యాత్ర అనేది ఎక్కడ జరుగుతుందంటే లార్డ్ జగన్నాథ్ ఇన్ పూరి, దట్ ఈస్ ఇన్ ఒరిస్సా, విష్ణువుకు సంబంధించిన అనమాట. మెర్క్యూరీ ఆర్బిట్స్ ద సన్. మెర్క్యూరీ సన్ను ఒక్కసారి రౌండ్ వేయడానికి 28 రోజులు పడుతుంది, కానీ తనకు తానే రొటేట్ కావడానికి 89 భూమి రోజులు పడుతుంది అనమాట, ఎర్త్ డేస్ పడుతుంది అనమాట. సో నేచురల్ గ్యాస్ మెయిన్లీ ఏది ఉందిరా అంటే మీథేన్ అనమాట, దాంట్లో బయోగ్యాస్లో ఉంటుంది. క్యాపిటల్ ఆఫ్ సుదాన్ ఏంటి? ఖార్టూమ్. గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎవరు? ఆనంది బెన్ పాటిల్. కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? 26 నవంబర్. కరెన్సీ ఆఫ్ యూరప్ యూరో. వెన్ ఇట్ కమ్స్ టు ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఏంటరా అంటే టంగ్స్టన్తో తయారు చేసి ఉంటారు. ద రైటర్ ఆఫ్ ఆనంద్ మత్ బంకిం చంద్ర చటర్జీ. ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఎవరు పుటప్ చేశారంటే జాన్ మెథాయ్ అనేవాడు. లోయెస్ట్ లేవర్ ఆఫ్ ద ఎర్త్ ఏంటంటే ట్రోపోస్ఫియర్. మన సైక్లోన్ అనేది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. అశోక్ కుమార్ అనేవాడు హాకీకి సంబంధించిన. విజయ్ హజారే ట్రోఫీ దీనికి సంబంధించిందంటే క్రికెట్కి. బాంబే బాంబర్ అని ఎవరినంటారంటే సచిన్ టెండూల్కర్ని. రాష్ట్రపిత జాతిపిత అని ఎవరినంటారంటే చంద్రబోస్ని. ఆయన కుహాస అనేది ఎయిర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే నార్త్ అండమాన్ ఐలాండ్లో ఉంది, దిగ్లీపూర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ రిజైన్డ్. ఎప్పుడు రిజైన్ చేశారంటే 7th ఆఫ్ 2019లో జిమ్ యాంగ్ కిమ్ అనేవాడు రిజైన్ చేశాడనమాట. చైర్పర్సన్ అపిలేట్ ట్రిబ్యునల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరంటే జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అనమాట. సెకండ్ వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకోవడం జరిగిందంటే నాగ్పూర్లో అనమాట. రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉంది. అల్బిరుని అనేవాడు మహమ్మద్ గజ్నవీ టైంలో వచ్చాడనమాట. ఫిష్ ఆయిల్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఏముంటుంది దాంట్లో అంటే విటమిన్ డి ఉంటుంది. బ్యాడ్మింటన్ ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది? 1992లో ఒలింపిక్స్లో యాడ్ చేయడం జరిగింది. థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంద్రా అంటే నార్త్ అమెరికా. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్స్ ఎవరంటారంటే ప్రెసిడెంట్ అంటారు. ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ అనమాట. సివిఐ ఎస్టాబ్లిష్ ఎవరు జరిగింది అంటే 1963 అనమాట. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హీట్ ఎనర్జీ ఏంటారా అంటే ML2 T-2 అనమాట. గ్యాట్ అబ్రివేషన్ ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ ట్రేడ్ అనమాట. త్రియానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అల్బేనియా. హ్యారీ పోటర్ ఎవరు రాశారంటే జేకే రౌలింగ్ నామే రాసిందనమాట బుక్లు. రన్స్ అండ్ రూయిన్స్ అనే బుక్ ఎవరు రాశారు? సునీల్ గవాస్కర్. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందంటే బాంబే నుంచి కుర్లాకి 3rd ఫిబ్రవరి 1925లో స్టార్ట్ అయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఎవరు గెలిచారంటే మనము ఎన్ని గెలిచారంటే 66 మెడల్స్ మనం గెలిస్తే దాంట్లో 26 గోల్డ్ మనకు వచ్చాయి. రుదర్ఫోర్డ్ ఏమనుకున్నా అంటే ప్రోటాను. ఆల్ ఇండియా రేడియో ప్రొఫెషన్ అడిగాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1885 డిసెంబర్ 28 అట్ ముంబై. అగాఖాన్ కప్ దీనికి సంబంధించింది ఏంటంటే హాకీకి సంబంధించింది. గౌతమ్ బుద్ధ కాంటెంపరీ ఎవరు అంటే అజాత్ శత్రువు అనమాట. లలిత్ కళ అకాడమీ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. చార్జ్ టు మాస్ థియరీ ఎవరు కనుకుంటున్నారంటే జోసెఫ్ జాన్ థామ్సన్ అనేవాడు కనుక్కున్నాడు. ఓల్డ్ నేమ్ ఆఫ్ యూఎస్ఏ ఏంటర్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాడు. ముందు యునైటెడ్ కాలనీస్ అనేవాళ్ళు. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ నెపోలియన్ ఎవరంటారు? సముద్రగుప్తుని. ఇతనే అశ్వమేధ యజ్ఞ అనేది గుర్రాన్ని వదిలి ఎంతవరకు గుర్రం పోతే అది నాదే అని చెప్పాడు అనమాట. ఢిల్లీ హ్యాస్ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఢిల్లీ ఇండియన్ క్యాపిటల్ ఎప్పుడైందంటే నేను 1911లో అయిందన్న. బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి ఎప్పుడు జరిగిందంటే 21 జూన్ 1976లో జరిగింది అనమాట. 1857లో వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్ఫీల్డ్ గన్కి పంది మనము ఆవు మాంసం కొవ్వుని దాన్ని కలిపి చేశారని పవిత్రమైంది. ఆ విధంగా మంగళ్ పాండే కూడా వాళ్ళు సైనిక మ్యూటిన్ అనే జరిగింది. ఒక వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్ అనమాట. ఎన్సీసీ ఎక్కడో ఎప్పుడు ఫామ్ జరిగింది? 1948లో నేషనల్ కడెట్ కాప్స్ అనేది ఫార్మేషన్ జరిగిందన్నారు. NH4 హైవే ముంబై నుంచి చెన్నై మధ్యలో ఉంటుంది అనమాట. ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ML2 T-2. బుకర్ ప్రైజ్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు? 2018 అంటే మిల్క్ మ్యాన్ అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రిలీజ్డ్ బై జేమ్స్ అగస్టస్ హిక్కీ అనమాట. అతనే ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇన్ ద వరల్డ్ బంకా. ఇన్ ద వరల్డ్ అయితే బంకా అనమాట. టెలిగ్రాఫ్ ఎవరు కనుక్కున్నాడంటే శామ్యుయల్ మోర్స్ అనేవాడు. 1937లో కోల్కతా నుంచి ఆగ్రాకి తీసుకొచ్చారు. బీహార్ స్టేట్ ఫామ్ ఎప్పుడు జరిగిందంటే 1912లో జరిగిన జరిగింది. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ ఏంటంటే పెంథరియా టైగ్రిస్. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్ అన్న. కెనడాస్ నేషనల్ సింబల్ ఏంటరా అంటే మ్యాపిల్ లీఫ్ అనమాట. మనకి వైట్ లిల్లీ అనేది కూడా అదొక సింబల్ అనమాట. టెలిఫోన్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వెస్ట్ బెంగాల్లో. చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా ఎవరంటే ప్రమోద్ సావంత్. ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 8 నెలలకి స్టార్ట్ అయితే 4 ఇయర్స్కి ఒకసారి. స్లమ్ డంక్ అనేది బాస్కెట్బాల్లో ఒక వర్డ్ అనమాట. ముస్లిం లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది జరిగిందంటే 1906. కోకో హ్యాస్
ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే 12, బట్ ప్లేడ్ ఓన్లీ దే ప్లే ఓన్లీ 12 మంది ఆడతారు. అర్థశాస్త్రం ఎవరు రాశారంటే కౌటిల్యుడు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద ఫుల్ ఫామ్. ఫస్ట్ లేడీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు? మీరా కుమార్ అన్నమాట. ద హోమ్ రూల్ ఫౌండెడ్ ఎవరు అంటే అనీ బిసెంట్. నితి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా చైర్మన్ ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్. క్యాపిటల్ ఆఫ్ జర్మనీ ఇస్ బెర్లిన్. స్టేట్ అనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్లాక్ బక్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ దట్ ఈస్ ఉలార్ లేక్ దట్ ఈస్ ఇన్ జమ్మూలో ఉంది. డైజెస్టివ్ యాసిడ్ ఏంటంటే మన కడుపులో ఉన్న యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హీరాకుండ్ డ్యామ్ ఎక్కడుందంటే ఒరిస్సాలో మహానది పైన ఉంది. డేట్ ఆఫ్ బర్త్ నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ రీసెంట్గా జరిగింది. రాజీవ్ గాంధీ అవార్డు ఎవరికి ఇచ్చారు? 2018 గోపాలకృష్ణ గాంధీకి ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ ఎవరంటే ఎన్ బీరేన్ సింగ్. హెడ్ క్వార్టర్స్ వెస్ట్ బెంగాల్ ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని? 29 ఉన్నాయి. 9 ఉండే ముందు 7 ఉండేవి, ఇప్పుడు జమ్మూ అండ్ శ్రీనగర్ 2 యాడ్ అయిపోయినాయి. ఎన్టీఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అంటారు. స్టేట్ లాంగ్వేజ్ తెలుగు ఉర్దూ ఏమిటంటే దేనికి ఏ స్టేట్కి అయిందంటే ఆంధ్రప్రదేశ్కి ఈ లాంగ్వేజెస్ అయిపోయాయి అనమాట, తెలుగు అండ్ ఉర్దూ. ఆల్మండ్ ట్రీ దేనికి స్టేట్ ట్రీ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఐఎన్ఎస్ చక్ర అనేది న్యూక్లియర్ పవర్ సబ్మరీన్ ఇండియాది. ఐసీఏఆర్ అబ్రేషన్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఐఏహెచ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అరేడ్ హార్టికల్చర్ అనేది బికనీర్, దట్ ఈస్ ఇన్ రాజస్థాన్లో ఉంది. బ్రిటిష్ ఇప్పుడు బోరిస్ జాన్సన్ అనేవాడు బ్రిటిష్ యూకేని యూరోప్ నుంచి డివైడ్ చేసినప్పుడు అతను ఇండిపెండెన్స్ అడిగాడు అనమాట. ఫస్ట్ స్టేట్ డిజిటల్ స్టేట్గా ఏది అయిందంటే కేరళ. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరు రాశారంటే అబ్దుల్ కలాం ఆజాద్. అతనే ఇండియా విజన్ 2020 కూడా రాశాడు. క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా ఈజ్ సియోల్ అనమాట. బాగ్ మిల్కా బాగ్ మూవీని హీరో ఎవరంటే ఫరాన్ అఖ్తర్, ఇట్స్ నాట్ ఫరా ఖాన్. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. మిస్ వరల్డ్ 2008 మానుషి చిల్లర్ ఆమెకి ఇచ్చారు. క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా అంటే సియోల్. నేషనల్ అంతం ఎప్పుడు తీసుకోవడం జరిగిందంటే 24 జనవరి 1950. ఐపీసీసీ ఫుల్ ఫామ్ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ అండ్ ఫుల్ ఫామ్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ ఏంటంటే LT-1. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగింది? ఇండియాలో ఢిల్లీలో జరిగే 1951లో. డార్జిలింగ్ సిటీ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. సీఈఓ ఆఫ్ అమెజాన్ జెఫ్ బెజోస్ అనేవాడు సీఈఓ అమెజాన్ అనమాట. డిఆర్డిఓ అబ్రివేషన్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. బ్రిక్స్లో ఎస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా. మద్రాస్ అండ్ బాంబే హైకోర్టు ఎస్టాబ్లిష్ ఎవరు చేశారంటే 14 మే 1962. ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే ఏవో హుయిమో. డబ్ల్యూసి బెనర్జీ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. అథర్ ఆఫ్ తవాకత్ ఈ అక్బరీ అనేది ఎవరు అంటే నిజాముద్దీన్ అహ్మద్. హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14 సెప్టెంబర్. లేఅప్ షాట్ ఈజ్ రిలేటెడ్ టు బాస్కెట్బాల్ అన్నమాట. ద ఆయిల్ మూవ్స్ అప్ ఇన్ ద లాటర్న్, దట్ ఈస్ డ్యూ టు క్యాపిలారిటీ అనమాట. ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఈజ్ కెమికల్. మ్యాక్సిమం ప్రొడక్షన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్లో, సెకండు మధ్యప్రదేశ్లో. ఎస్ఏ యూనిట్ ఆఫ్ పవర్ ఏంటంటే డయాప్టరు. హైకోర్టు ఆఫ్ కలకత్తా ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ ఆఫ్ జూలై 1862 అట్ ఫోర్ట్ విలియం. రంగస్వామి కప్ దీనికి సంబంధించి అంటే హాకీ. దీపికా కుమారి అనేది ఇండియన్ అథ్లెట్ ఆర్చరీకి సంబంధించి. సివిల్ డిఫెన్స్ మోడల్స్తో పాటు డాండీ మార్చ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏంటి భూమి మీద అంటే ఆక్సిజన్, సెకండ్ సిలికాన్. ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అంటే ఎంతమంది అంటే 34, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాన్భట్ట వాజ్ ద ఆస్థాన కవి ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ హర్షవర్ధన. కన్వర్జన్ ఆఫ్ నేషనల్ అంతం ఇంటూ ఇంగ్లీష్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుల్ ఫామ్ ఆఫ్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఫస్ట్ లెక్చర్ ఆఫ్ మహాత్మా గాంధీ ఎవరు ఇచ్చారంటే సౌత్ ఆఫ్రికాలో ప్రెటోరియా రైల్వే స్టేషన్ దగ్గర అతను ఇచ్చాడు, సౌత్ ఆఫ్రికాలో ఇచ్చాడు అనమాట. టెంపరేచర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ 37 డిగ్రీస్ ఉంటుంది, 98.6 ఫారెన్ హీట్ ఉంటుంది. సత్యజిత్ రాయ్ అనేవాడు ఇండియన్ ఫిల్మ్ మేకరు. ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్ ఏంటారు అంటే భంగ్రా అండ్ గిడ్డా. పీడబ్ల్యూడీ అంటే ప్రింట్ వర్క్ డైరెక్టర్ అంటారు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా అంటారు. షంగాయ్ అనేది దేని ఏ రాష్ట్రానికి అంటే మణిపూర్ యొక్క స్టేట్ అనిమల్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ ఏంటారు అంటే క్యాండిలా. ద క్యాపిటల్ ఆఫ్ కోహిమా ఏంటంటే నాగాలాండ్. ద కప్ విచ్ ఇస్ నాట్ కన్సర్నింగ్ టు ద క్రికెట్ అంటే రైడర్స్ కప్ అనేది కాదనమాట. మిల్క్ అనేది న్యూట్రియంట్ వైట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ద మ్యామల్స్. 2018 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎవరు చేశారంటే యుఎస్ఎస్ఆర్లో చేయడం జరిగింది, ఆర్గనైజ్ జరిగింది. హూ ట్రాన్స్లేటెడ్ నేషనల్ అంతం ఇంటూ హిందీ అంటే బంకిం చంద్ర చటర్జీ ట్రాన్స్లేట్ చేశాడు హిందీలోకి. బ్లాక్ హోల్ అనేది 6.5 బిలియన్స్ టైమ్స్ ఆఫ్ ద సన్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ గెటింగ్ ఒకసారి మూన్ నుంచి ఒక వస్తువు ఇక్కడ తెస్తే 1/6 ఆఫ్ దట్ వెయిట్ అయిపోతుంది భూమి మీద. క్రికెట్ వాజ్ ప్లేడ్ ముందు క్రికెట్ ఎప్పుడు ఆడారని 1900 సమ్మర్ ఒలింపిక్స్లో లాస్ట్ టైం ఆడడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మనం ఒలింపిక్లో క్రికెట్ అగైన్ యాడ్ చేయడం జరిగింది అనమాట. ద స్టేట్ విత్ ద లార్జెస్ట్ రీజన్ బై ద ఫారెస్ట్ ఏంట్రా అంటే ఫారెస్ట్ వైజ్ ఏది ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది మ్యాక్సిమం ఏరియా వైజ్ అనమాట. బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ స్పీచ్ అట్ సార్నాథ్లో తన ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇందిరా ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా మధ్యలో జరుగుతుంది. సెకండ్ లార్జెస్ట్ రివర్ ఏంట్రా అంటే గోదావరి.
ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అన్ని రీసెంట్. ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజినీ నాయుడు. క్యాపిటల్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఎవరు రా అంటే ఇది అంటే రాయపూర్. కజారి సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయిందంటే ఉత్తరప్రదేశ్. ఇన్సాట్ ఫుల్ ఫామ్ అంటే ఇండియన్ నేషనల్ సాటిలైట్ సిస్టమ్. లార్జెస్ట్ డ్యామ్ ఏంటంటే ఇరాకుండ్ మహానది పైన ఉంది. రైడర్స్ కప్ గోల్ఫ్. న్యూటన్ డే స్కిన్ కలర్ షో చేస్తున్నారు 7 కలర్స్. డైమెన్షన్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండి కూలంబ్. మదర్ దేశ్ ఎక్కడ పుట్టిందంటే ఆగస్ట్ 26, 1910 స్కెప్జీ నార్త్ మెసిడోనియాలో పుట్టింది అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ హావ్ బీన్ ఆస్డ్. అండ్ మీకు ఇది నచ్చినట్లయితే మీరు ఐ హోప్ ఇట్స్ వెరీ ఫాస్ట్, ఐ వాంట్ యూ టు పాజ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్. సో నో వరీ, ఇట్స్ ఆల్ డిస్కస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ మిస్టేక్స్ ఇన్ ఇట్ ప్లీజ్ మెసేజ్ మీ పర్సనలీ. నేను ఇక్కడ నేను కదిర్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. ఐ హ్యావ్ మై ఓన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ప్లీజ్ గివ్ మీ అ కాల్. ఐఎమ్ ఫ్రీ టు అటెండ్ యువర్ కాల్. అండ్ ఐ హోప్ మీకు నా చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కాల్ మీ. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ సెలెక్టింగ్ ఆల్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యు ఆర్ ఫ్రీ టు కాల్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.